తాగొద్దయ్యని చెప్పడం తప్ప మేము సత్యాన్ని ప్రకటించకూడదా? మేము అసత్యాన్ని ఎదిరించేవాడు ఎవరున్నారు ఈరోజు? క్రీస్తు ప్రేమను పంచి క్రీస్తు సుబోధలను వివరిస్తూ మీరు యేసును నమ్ముకోకుండా చనిపోతే అగ్నిగుండం ఉందయ్యా, నరకం ఉందయ్యా, ఆ నరకం నుండి తప్పించడానికే 2000 సంవత్సరాల క్రితం ఆ దేవుడు తన ప్రియ కుమారుడిని యేసుక్రీస్తుని లోకానికి పంపాడని మేము సువార్త చెప్పి ఎంతో మంది ఆత్మలను రక్షించి త్రాగుడు బోతులను మార్చి దొంగలను మార్చి నరహంతకులను మార్చి అనేక ప్రజలను నిజ దేవుని మార్గంలో నడిపించడం సేవకుడు చేస్తున్నది తప్ప ఒక బార్ షాప్ దగ్గరికి వెళ్ళి బార్ సీసాలు పగలగొట్టండి, తాగకూడదు, ఇది ఎంతో మంది జీవితాలను పాడు చేస్తుందని ఒక వ్యభిచారుల అంగళ్ళ దగ్గరికి వెళ్ళి వ్యభిచార గృహాల దగ్గరికి వెళ్ళి అక్కడ వ్యభిచారులను పట్టుకొని పోలీస్ స్టేషన్లకు ఈడవండి, అసత్యాన్ని ఎదిరించండి, సత్యాన్ని ప్రకటించే వారికి అడ్డు వస్తున్న కాలం ఇది. అవే అంత్య దినాలు. ఇటువంటి అంత్య దినాల్లో ఉన్నాం మనం, ఇటువంటి అంత్య దినాల్లో జీవిస్తున్నాం మనం. ఇటువంటి ఘోరమైన విపత్తులు జరుగుతుండగా ఎలా నిద్ర వస్తుందయ్యా క్రైస్తవుడా? ఎలా నిద్ర వస్తుంది? ఎలా 3 పూటల సుఖంగా నందన కలుగుతున్నావు? ఎలా సుఖవంతమైన జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావు? ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి, ఎంతో మంది మీ సేవకులను కొడుతున్నారు, సత్యాన్ని ప్రకటించే సేవకులను సంఘాలను కూలుస్తున్నారు, చర్చలను కూలగొడుతున్నారు, సేవకులను చంపేస్తున్నారు, ఎంతో మంది జీవితాలతో ఆడుకుంటున్నారు. మరి క్రైస్తవ సింహాలు ఏం చేస్తున్నాయి? నిద్రపోతున్నాయి. ఆ నిద్రపోతున్న క్రైస్తవ సింహాలు ఈరోజు నంద్యాల పట్టణంలో లేయాలి. ఈ నిద్రపోతున్న క్రైస్తవ సింహాలు ఈరోజు ఈ రాయలసీమ ప్రాంతంలో ఒక ఉప్పెనలాగా లేయాలి. ప్రతి సేవకుడు రథమెక్కాలి, ప్రార్థన అనే ఆయుధం పట్టుకొని, దేవుని వాక్యం అనే కత్తికాన్ని పట్టుకొని అసత్యాన్ని ఎదుర్కోవడానికి కావాల్సింది కండ బలం కాదు, గుండె బలం కాదు, ప్రార్థన అనే దైవిక బలం, పరిశుద్ధత అనే ఆత్మీయ బలం, సంఘ ప్రోత్సాహం, పరిశుద్ధుల యొక్క బలం, ప్రార్థనా జీవితం. ఇలా ప్రతి క్రైస్తవుడు పురిగొల్పబడి లేస్తే, ప్రతి సంఘాలు నిద్రపోతున్న సంఘాలు బోన్లో నుండి లేస్తే అసత్యం ఉండదు. అపొస్తల కాలంలో శిష్యులను కూడా ఆయన కొట్టారు, ప్రకటించకూడదు అన్నారు, యేసు నామం ఎత్తితే చంపేస్తామన్నారు, చంపారు. కానీ యేసు నామం చావలేదు, ఆయన నామం ప్రపంచంగా వ్యాప్తి చెందింది. ఆయన నామాన్ని ఆర్పడానికి ఈ భూమి మీద, ఈ అఖండ జ్యోతిని ఆర్పడానికి ఈ భూమి మీద ఎవ్వని తరమో కాదు, పుట్టలేదు. క్రైస్తవ్య మతం కాదు, క్రైస్తవ్య మార్గం. ఒక వ్యక్తిని, తండ్రికి దూరమైపోయిన మానవ జాతిని, దేవుడికి దూరమైపోయిన మానవ జాతిని ఆ తండ్రి అయిన దేవుని దగ్గరికి చేర్చే ఒక మార్గం ఇది. ఇవి అంచ దినాలు. ఇలా అంచ దినాలుంటే మనం ఏం చేస్తున్నాం ప్రియ దేవుని పిల్లలారా? ఒక్కసారి ఆలోచించేద్దాం. ఈ అంచ దినాలలో ఇలా ఉన్నాయి కనుక ఈ అంచ దినాలు ఇవన్నీ లయమైపోతాయి, ఇవన్నీ నాశనం అయిపోతాయి. ఏముంది, ఇలా పాస్టర్లను కొట్టి బాంబులు పెట్టి కాల్చి నీతిమంతులను నాశనం చేస్తే దేవుడు ఎన్నాళ్ళని ఊరుకుంటాడు? ఒకరోజు అంతం రాదా? ఎన్నాళ్ళని దేవుడు ఆ ప్రేమామయుడు, కృపగలవాడు, వాత్సల్య సంపూర్ణుడు ఎన్ని రోజులు కన్నెర్ర చేయకుండా ఉంటాడు? ఒకరోజు కన్ను ఎర్ర చేయబోయే రోజు రాబోతుంది. అవే శ్రమల కాలం, మంచ దిన వస్తాడు. మేఘాల మీద ఒకరోజు యేసు కోసం ప్రాణాలు అర్పించి, యేసు సేవ కోసం తమ జీవితాలను సమర్పించి పరిశుద్ధంగా పవిత్రంగా లోకానుసారంగా కాకుండా ఉపవాస ప్రార్థనలో మోకాళ్ళ మీద పడి గదిలో ప్రార్థన చేసిన భక్తి పరుల కోసం, నీతిమంతుల కోసం, పరిశుద్ధుల కోసం మెస్సీయా రాబోతున్నాడు. వస్తాడు, మేఘముల మీద వస్తాడు, రారాజై వస్తాడు, తన పిల్లలను ఎత్తుకొని పోతాడు. మధ్యాకాశంలో 1000 ఏళ్ళ పరిపాలన జరుగుతుంది. వధువైన మనలందరినీ ఆ వరుడు రాబోతున్నాడు, మనలందరినీ గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే ఆ మహోత్సవానికి రక్షణ వస్త్రాలు లేకుండా వెళ్ళడానికి లేదు. యేసుని నమ్మకుండా ఆ మహోత్సవంలో నువ్వు ఉండడానికి, పాలు పంపులు పొందడానికి వీల్లేదు.
యేసు రక్తంలో కడగబడని వాడు, యేసు నామాన్ని అంగీకరించని వాడు ఆ వెయ్యిండ్ల పరిపాలనలో కానీ దేవుని రాజ్యంలో కానీ నివసించడానికి వారసత్వం లేదు. ఈ యేసును నమ్ముకోకపోతే, ఈ యేసును నీ సొంత రక్షకునిగా అంగీకరించకపోతే నీకు రక్షణ లేదు, శిక్ష తప్పదు, ఆ శిక్ష నుండి తప్పించేవాడు లేడు. అందుకే అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు చెప్తున్నాయి, క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు లోనికి రా, క్రీస్తు అనే నామాన్ని ఆయన రక్తముతో కడగబడు, నీకు శిక్ష లేదు.